హాయ్ వ్యూస్, ఈ వీడియో ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ వీరాభిమానుల కోసం. నేను ఉన్న నిజాన్ని చెప్పినప్పుడు కూడా మీరు టీడీపీ వాళ్ళు కదా అందుకే ఇలా అంటున్నారు కదా అన్న, ఎవరు నేను చెప్పిన దానిలో అబద్ధం ఉంటే చెప్పండి అని అంటే మళ్ళీ సైలెంట్ అయిపోతా ఉన్నారు. సో ఇప్పుడు నేను మీకు కళ్ళ ముందు కనిపిస్తుందే చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి పక్క రాష్ట్ర మంత్రి ఒకనొక సందర్భంలో చెప్తే, లేదు లేదు మీరు 2-3 నెలలు ఆగి రండి సూపర్ అంటే అన్నారు. 2-3 నెలలుగా 5-6 నెలలు అయిపోయాను. రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అంటే, ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్తున్నారో వైజాగ్, అక్కడ రోడ్లు బాగోలేక వైజాగ్లో రవ్వ సుబ్బారావు అనే ఒక పర్సన్ ఆగస్టు 4వ తారీఖున డిఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్న సందర్భంలో రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలో ముందు చక్రం పడి ఆయన అక్కడ రోడ్డు యాక్సిడెంట్ అయింది. ఆయన ఆసుపత్రి తీసుకెళ్లేటప్పటికి పాపం చనిపోయాడు. అక్కడ పెద్ద గుంత వల్ల ఆయన చనిపోయాడు, రైట్? ఏమండి, ఒక మనిషి చనిపోయాడు రోడ్డు మీద ఉన్నటువంటి గుంత వల్ల అన్నప్పుడు బేసిక్ అండి, ఫస్ట్ చేసేది అక్కడ వచ్చేసి మార్కింగ్ ఏవో చేసేసి ముందు ఆ రోడ్డు యొక్క గొంతుని పూడ్చాలి. ఓరి భగవంతుడు, ఇది బేసిక్, ఇది కూడా చేయకుండా వదిలేశారంటే ఏమనాలి? ఎందుకు ఈ మాట అన్నానంటే, 4వ తారీఖు అలా జరిగింది కదా, 6వ తారీఖున 7వ తారీఖున మరలా అక్కడే ఇంకో అతనికి గాయమైందట. అతను కూడా చనిపోయాడని చెప్పేసి అంటా ఉన్నారు. సరే, బ్రతికున్నాడని అనుకుందాం. గాయాలైనవి ఏంది పరిస్థితి ఏంది అంటే, ఎంత అధ్వానంగా అక్కడ పనిచేస్తున్నట్టు ప్రభుత్వం, అధికారులు ఏ రకంగా ఉన్నట్టు, యదా రాజా తదా ప్రజా అంటారు. పాలకులు ఎలాగైతే ఉంటారో అధికారులు కూడా అలాగే ఉంటారని అంటూ ఉంటారు. ఈ మాట నేను అంటుంది కాదు, చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు. ఏమని, ప్రజలు చస్తూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతుందా, ఏం చేస్తుంది అని. ఇక ఆ తర్వాత ఈ రవ్వ సుబ్బారావుకి అల్లుడు ఉన్నాడు, అతని పేరు వెంకట్రావు. ఆ గొంతులో పడి ఇంకో అతను కూడా ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలుసుకొని ఇక అతనే సిమెంటు, ఇసుక, కంక్రీట్ ఇవన్నీ కలిపేసి ఒక కాంక్రీట్ లాంటిది తయారు చేసుకొని దానిని తీసుకెళ్ళి కాంక్రీట్ మిక్చర్ని ఆ గొంతులో పెట్టేసి మొత్తం పూర్తి చేశాడు. ఇంతకన్నా సిగ్గు చెట్టు ఇంకోటి ఉండిద్దా? అయితే నేను ఇంటర్మీడియట్ ఎప్పుడు చదువుకునేటప్పుడు గుంటూరులో ఒక ఆయన కూడా ఎక్కడైనా గుంతలు కనుకుంటూ పూడుస్తూ ఉండేవాడు. ఏంది అంటే, నా బాధ్యతని చెప్పేవాడు. అండ్ మరికొన్ని చోట్ల మరికొంతమంది ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు, లోకల్గా ఉన్నటువంటి పాలకులు ఎవరైతే వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి కనీసం ఇప్పుడన్నా అని చెప్పేసి. సో మరి ఇప్పటికైనా సరే రోడ్లు వేస్తారా వేరా? సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇస్తూ ఏం సాధిద్దామని సార్? రోడ్లు సవ్యంగా ఉంటే జనాలు బతుకుతారు కదా. అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసి పలానప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఎవరి కాలం మీద నిలబడతారు కదా. దయచేసి ఫ్యూచర్ వైజ్ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, దాని కొంచెం ఆలోచించండి. ముందైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయండి. రోడ్లు ఏంటి సార్, రోడ్లు ఎక్కడైతే బాగుంటాయో ఆటోమేటిక్గా అంత అభివృద్ధి అదే మంచిగా జరుగుద్ది. నిజంగా ఈ రకంగా చనిపోవడం చాలా బాధాకరం. అండ్ ఆ గుంతలు కూడా కప్పేకుండా ఉంటే వామ్మ ఇంకెంతమంది ఆ గుంతలు పడి చనిపోతారు ఏంటని చెప్పేసి ఆ మృతుల యొక్క కుటుంబ సభ్యులు వచ్చి ఈ రకంగా గుంతలు పొడచడం అనేది నిజంగా చాలా బాధాకరం.